హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోర్ టాక్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఏంటా ఇవి అనుకుంటున్నారా? ఇవి దీంట్లో షుగరు, మినపప్పు, బియ్యము అన్నీ యాడ్ చేస్తున్నాయి, అన్నీ మిక్స్ చేస్తున్నాయి. వీడియోలో చూడండి. ఇవి ఎందుకు అంటే సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి. మన ఇంట్లో ఎవరైనా కానీ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా, ఇంకా ఉమెన్స్కి కూడా చాలా మంచిది. హెల్త్కి, చక్కగా బోన్స్కి, చాలామందికి బ్యాక్ పెయిన్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా. చక్కగా ఇవి తింటూ ఉంటే అప్పుడప్పుడు కొంచెం హెల్తీగా ఉంటాము. ఇప్పుడు ఉమెన్స్ హార్లిక్స్ అని కూడా కొత్త కొత్తగా వచ్చేసాయి కదా, వాటికన్నా ఇవి రోజుకి ఒక ఉండ, 2 రోజులకు ఒక సున్నుండ అలా తింటే చాలా హెల్తీగా ఉంటుంది. బోన్స్ అనేవి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాము మేము. మినపగుళ్ళు అవి, మినపప్పు చూస్తున్నారు కదా, మినపప్పు అవి పల్లెటూరులో అయితే మంచిగా దొరుకుతాయి. ఒకవేళ అవి దొరకనప్పుడు అయితే మనకి మార్కెట్లో మినపగుళ్ళు అనేవి దొరుకుతాయి, వాటినైనా మనం తీసుకోవచ్చు సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇవంతా మినపప్పు. ఆ మినపప్పుని, బియ్యాన్ని, కొంచెం బియ్యము ఎక్కువ కూడా అంశలేదు, కొంచెం గుప్పెడు బియ్యం అయితే తీసుకున్నాం మేము. కేజీ మినపగుళ్ళు ఇవి. కేజీ మినపగుళ్ళకి 1/2 కేజీ పంచదార అయితే సరిపోద్ది, 1/2 కేజీ పంచదార అయితే సరిపోద్ది. దాంట్లో ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మేము ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని మిల్లు పట్టిస్తున్నాము. చూస్తున్నారు కదా మిల్లుని కూడా ఎలా పడుతున్నారో, చూస్తున్నారు కదా వీడియోలో. చక్కగా ఇలాగా పిండి అయితే అయిపోయింది. పిండి మరీ మెత్తగా కూడా ఉండకూడదు, కొంచెం గరుగ్గా ఉంటే మంచిది, లేకపోతే పొరపోద్ది అంటారు కదా, నోట్లో వేయంగానే పొరపోద్ది. అలా వెళ్ళడం వల్ల మంచిది కాదు, కాబట్టి కొంచెం గరుగ్గా ఉంటే మంచిది. అంతా ఇదిగో నెయ్యి అయితే మిక్స్ చేస్తున్నాము. ఈ నెయ్యి కూడా కేజీ పిండికి 1/2 కేజీ నెయ్యి అయితే సరిపోద్ది మనకి. ఈ నెయ్యిని కూడా మనం గడ్డలా ఉన్నదైతే వేడి చేయకూడదు, పలచగా అంటే కొంచెం వేడి చేసుకొని, గడ్డ గట్టికి పోద్ది కదా, అది కొంచెం వేడి చేస్తే ఆయిల్ టైప్లో ఉంటుంది. దాన్ని ఇలా కలుపుకోవాలి, ఉండ వచ్చేంత వరకు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా ఉండల్లా కలుపుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకుంటా ఉండాలి. ఎక్కువ ఒకసారే నెయ్యి వేసినా కానీ నెయ్యి అనేది ఆరిపోద్ది, మళ్ళీ వెంటనే మన దగ్గర కావాలి అంటే వెంటనే దొరకదు కదా, కాబట్టి కొంచెం కొంచెం కలుపుకుంటూ మనకి ఉండి వచ్చేంత వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు వచ్చేంత వరకు చేసుకోవాలి. వీడియోలో చూడండి ఎలా చేస్తున్నాము. సున్నుండలు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. బయట కొంటే సగం కల్తీ ఉంటుంది, ఇలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అయితే చక్కగా అన్ని క్వాలిటీతో మనం అయితే ఎక్కువ ఉండలు కూడా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటుంది. ఇవైతే బెల్లంతో సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇవి పంచదార వేయకోకుండా మిల్లు పట్టించాము వేరేగా స్పెషల్గా. చూస్తున్నారు కదా షుగర్ పేషెంట్స్ అలాంటి ఎవరైనా ఉన్నా, ఒకవేళ షుగర్ తినడం ఇష్టం లేకపోతే ఇలా బెల్లంతో యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ ఫస్ట్ ఆ బెల్లాన్ని కోరేసుకొని మనకి టేస్ట్కి తగ్గట్లు కొంచెం టేస్ట్ చేసుకొని సరిపోయింది అనుకుంటే ఇంకా ఆపేసి నెయ్యి పోసుకొని ఉండలా చేసుకోవడమే సేమ్ యాస్టీజ్గా.